నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ బిగ్ బాస్ సెవెన్ ప్రియాంక గారు ప్రియాంక గారు తనదైన శైలితో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ కొంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తూ తన యొక్క సినిమాలు కానీ ఏదైతే సీరియల్లలో హీరోయిన్గా నటిస్తూ చాలా చురుగ్గా ఉండే అమ్మాయి కానీ తను నిన్న చేసిన తప్పు ఏదైతే ఉందో అందరూ తనని తా తప్పుగా చూపిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది తను చేసిన అనే ఒకసారి చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం మన అందరికీ తెలుసు చాలామంది తిరుపతికి వెళ్తే దైవభక్తి కోసం తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తారు కానీ ఈమె కూడా అలానే వెళ్ళిన నేపథ్యంలో అరిపిని మెట్ల మార్గంలో వెళ్తున్న నేపథ్యంలో తను ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉందనమాట ఆ ఫ్రాంక్ వ్యూవర్స్ కోసము తను చేసే ఫ్రాంక్ వ్యూడియోలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అక్కడికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్న దాఖలాలు కనబడుతూ ఉన్నాయి వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రియాంక గారు తన వీడియోలు చేశారు అని కూడా అక్కడ ఆ దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఫైర్ అవుతున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది అసలు ఎందుకోసము అసలు తిరు తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గర మనం ఫోన్లు ఎక్కువ యూజ్ చేయద్దు ఎందుకంటే మనం భక్తి కోసం వచ్చాము మన పని ఏంటి మన దర్శనానికి కోసం వచ్చాము మన వ్యూస్ కోసము మన వీడియోలు చేయడానికి రాలేదు మన ఏ పనికి వెళ్ళామో ఆ పని దైవకార్యంకి వెళ్ళాం కాబట్టి దైవకార్యం చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అన్నట్టు కూడా మనకైతే చె చెప్తా ఉన్నారు ఇప్పుడే ప్రియాంక పైన కేసు పెడతామని కూడా టీడీపీకి సంబంధించిన సభ్యులు భానుప్రసాద్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇలాంటి సినిమా సంబంధించిన సీరియల్ సంబంధించిన యాక్టర్స్ వచ్చినప్పుడల్లా ఇలాంటి ఇబ్బంది తలెత్తుతూ ఉంది వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ కోసము వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేకుంటే ఫేస్బుక్ కావచ్చు వాళ్ళ యొక్క యూట్యూబ్ కావచ్చు ఆ ఛానళ్ళలో వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేసుకోవడానికి తిరుపతి తిరుమల దేవస్థానానికి వచ్చి మరి అక్కడ వీడియోలు తీసి ఫ్రాంక్ వీడియోలు అని చెప్పేసి లేకుంటే దేవస్థానానికి సంబంధించిన వీడియోస్ అని చెప్పేసి అక్కడ వచ్చిన భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అక్కడ మీరు వచ్చిన కార్యక్రమాలు ఏంటి అవే చేసుకోండి ఇలా ఇలాంటి ఘటనలు ఇంకా ఏ కూడా చేయద్దని కూడా బిగ్ బాస్ ఫ్రేమ్ ప్రియాంక పారే బిగ్ బాస్ ఫ్రేమ్ ప్రియాంక మీద అయితే మరి టీడీపీకి సంబంధించిన వాళ్ళైతే సభ్యులైతే మరి కొంత ఫైర్ అవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది తాను ఈ ఆ అలిపిరి మార్గంలో వస్తూ తను చేసిన వింత చేష్టలు తను ఏదైతే ఫ్రాంక్ వీడియోలు ట్రై చేసింది సరే ఏదైనా కానీ ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేయాలంటే అక్కడ టీడీపీకి సంబంధించిన సభ్యులు ఏం చెప్తా ఉన్నారంటే ఆ టీడీపీ వాతావరణంలో ఫోన్ మీరు అలాంటి వాడికి యూజ్ చేయకండి మీరు ఒకవేళ ఫ్రాంక్ వీడియోలో లేకుంటే ఇంకేదన్నా వీడియోలో లేకుంటే మీ కప్పులకు సంబంధించిన వీడియోస్ లేకుంటే ఇంకా ఏమన్నా బయట తీసుకోవాలనుకుంటే గోవాకా లేకుంటే సంథింగ్ ప్లేసెస్ అలా ఊటీకా వెళ్ళి మీరు తీసేసుకోండి దాంట్లో మాకు ఎటువంటి అంతర్యం కలగదు కానీ ఇక్కడ దేవస్థానము దైవస్థానము మన తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి ఇక్కడ భక్తులతోని అంతంత శ్రద్ధతోని దాదాపుగా మెట్ల మార్గం నుండి వాళ్ళు భక్తులు ఎక్కువ ఉంటారు వాళ్ళు అలసిపోయి అంటే మెట్లు ఎక్కేవాళ్ళు కానీ మెట్లు దిగేవాళ్ళు కానీ చాలా కొంతమంది ఇబ్బంది పడుకుంటా ఎక్కేవాళ్ళు కూడా దైవభక్తితో దేవుణ్ణి దర్శించుకోవాలన్న ఆకాంక్షతో వాళ్ళు వెళ్తున్న నేపథ్యంలో కాడ నువ్వు ఈ విధంగా ఫ్రాంక్ వీడియోలు చేయడం వల్ల ఎటువంటి మెసేజ్ ఇస్తున్నావు అని అడుగుతూ ఉన్నారు ఇలాంటివి చేయకన్నాను కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ వీడియోలు ఉన్నాయని కూడా టీడీపీ అధిష్టానం చెప్తా ఉంది ఇలాంటి వీడియోలు ఎవరు చేయొద్దని చెప్తా ఉంది ఈరోజు ప్రియాంకనే కాదు గతంలో కూడా ఇలాంటి వీడియోలు చేయడం వల్ల ఇబ్బంది పడ్డాము కానీ ప్రియాంక గారు కూడా ఇలాంటివి చేయకుండా ఉండాల్సిందే అని కూడా తనపైన అయితే మండిపడుతున్న దాఖలాలు కనబడుతూ ఉంది సరే ఇలాంటి వీడియోలు మనం చేయడం తప్ప ఒప్పానని మనం ఆలోచిస్తే నిజంగానే ఆ ప్లేస్లో ఆ ప్రదేశంలో చేయడం తప్పేనే చెప్పుకోవచ్చు ఎందుకంటే తను వేరే కాడ చేస్తే అది వేరే ఉంటుండే సినిమాకి సంబంధించిన తను ఏదైతే ఎక్కడికి వెళ్ళినా కానీ తను వీడియోలు చేసుకోవడం తన అలవాటు కావచ్చు తన అలవాటు ఏదైతే ఉందో పక్క వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అక్కడ దేవస్థానము చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుండో అంటే యావత్ భారతదేశం నుండి తిరుపతికి వచ్చే వాళ్ళు భక్తులు ఉంటారు అంటే వేరే స్టేట్ల నుండి కూడా వచ్చే వాళ్ళు భక్తులు చాలామంది ఉంటారు ఆ భక్తులు వచ్చినప్పుడు తను చేసే వింత చేష్టలకు కానీ లేకుంటే తను సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా తను ఆ విధంగా చేయడము సమజం కాదని కూడా ప్రియాంక గారికి సూచిస్తూ ఉన్నారు అక్కడ సభ్యులు మాట్లాడుతూ భానుప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక వ్యక్తం చేశారు ఇలాంటి ఎవరైనా ఇలాంటి ధోరణి వయసే ఖచ్చితంగా వాళ్ళకి కేసులు తప్పవు మనం ఇంతకుముందే చూసాము టీడీపీ దేవస్థానం కాడ రాజకీయం నడిచేది రాజకీయం సంబంధించిన రాజకీయవేత్తలు వచ్చేవాళ్ళు ఆడికి వచ్చేసి చాలా విమర్ అంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికారంలో ఉన్న పార్టీలు ఎవరు వచ్చాయని కానీ అక్కడ ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతుండే వాళ్ళు అక్కడ సంబంధించిన విలేకరులు వస్తుండే వాళ్ళకి స్పీచ్ ఇచ్చేసి ఈ రాజకీయ నాయుడు ఇట్లా ఆ రాజకీయ నాయుడు ఇట్లా అనే కోతలు కూసే వాళ్ళకి చాలా అక్కడ స్థానం ఉండుండే కానీ అలాంటిది కూడా ఈరోజు టీడీపీ కొత్త స్థానం అంటే కొత్త సభ్యులు వచ్చిన తర్వాత అలాంటివి కూడా అక్కడ బ్యాన్ చేయడం అయితే జరిగింది అంటే రాజకీయాలు కూడా అక్కడ మాట్లాడద్దు అనే విషయాలు కూడా అక్కడ క్లియర్ కట్గా చెప్పారు కానీ ఇక్కడ దేవస్థానం సంబంధించి ఇలాంటి ఏ వీడియోలు కూడా మనం తీయద్దు టీడీపీకి సంబంధించి ముఖ్యంగా అయితే అక్కడ సంబంధించిన పరిసరాలు నీ వ్యక్తిగత విషయాలు నీ ఒక్కదాని ఫోటోలు కానీ లేకుంటే వీడియోలు కానీ తీసుకుంటే తీసుకో కానీ ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు లాంటి నీ వ్యూస్ కోసము చేయడం వల్ల అక్కడ వచ్చిన భక్తులకి ఇబ్బంది కలుగుతూ ఉంది భక్తులకి ఇబ్బంది కలిగే విషయాలపైన మీ కమిటీ ఖచ్చితంగా సీరియస్గా ఉంటుందని కూడా వ్యక్తపరచడం అయితే జరిగింది ఇలాంటి ఇంకెవరైనా చేయొద్దని కూడా చెప్పడం అయితే జరిగింది బిగ్ బాస్ సెవెన్ ప్రియాంక గారికి అయితే మరి నన్ను తను దేవస్థానకైతే వెళ్ళడం అయితే జరిగింది తను ఏదైతే తను అనుకోలే నిజంగా తను వాంటెడ్గా చేసింది కాదు కావచ్చు మనకి ఏదైతే తను సరదా కోసమో లేకుంటే తను ఎంజాయ్మెంట్ అంటే దేవస్థానానికి వెళ్ళి వెళ్తున్న క్యూరియాసిటీతోనా లేకుంటే అతి ఉత్సాహంతోనా తను ఏదైనా చే అంటే అలా అవుతుందని కూడా తను అనుకోలే కానీ అక్కడ మనోభావాలు దెబ్బతింటా ఉన్నానే కోణంలో వస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎందుకంటే అత్యంత ప్రతిష్టమైన దేవాలయము మనకు తిరుమల తిరుపతి దేవాలయం ఆ దేవాలయంలో చాలామంది ఏమంటారు అంటే ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఏదైతే ఆ దేవాలయానికి సంబంధించిన కొన్ని సూత్రాలు అవి మంత్రాలు అవి చదువుకుంటే అన్నమాట గోవింద స్మరణ చేసుకుంటూ పోతూ ఉంటారు అలాంటి గోవింద స్మరణ చేసుకుంటూ వెళ్ళేవారికి నువ్వు చేసే ఫ్రాంక్ వీడియోల వల్ల వాళ్ళ భక్తి ఒక్కటే వాళ్ళు ఏ శ్రద్ధతోనైతే వెళ్తూ ఉన్నారో ఆ శ్రద్ధ తగ్గించే విధంగా నీ వీడియోలు ఉంటా అన్నట్టుగా బిగ్ బాస్ ప్రియాంక గారికి అయితే కొంత వ్యక్తపరచడం అయితే జరిగింది తనపైన చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా భాను భాను ప్రకాష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది వీటిపైన ఖచ్చితంగా మరి ప్రియాంక గారికి ఇలాంటి అంటే సినిమా ప్రియాంక గారికి ఒక్కడిగానే కాదు ఇలాంటి వ్యక్తులకైతే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది తిరుమల తిరుపతి దగ్గర ఎవరు కూడా ఇంకొక వ్యక్తికి అంటే ఇంకొక భక్తురాలకి కానీ భక్తుడికి కానీ ఇబ్బంది కలిగే విధంగా వీడియోలు చేయొద్దు అని కూడా చెప్తా ఉన్నారు అయితే చాలా సీరియస్ అయితే ఉన్నారు నిన్న ప్రియాంక గారు అయితే అల్పిడి మార్గంలో వెళ్తూ భక్తులకు సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది మీద ఫ్రాంక్ వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది వాటిని ఖండిస్తూ టీడీపీ అధిష్టానం మండిపడుతున్న అయితే కనబడుతూ ఉన్నాయి ఇక టీడీపీ అధిష్టానం కూడా అక్కడ ఎవరికి కూడా అంటే ఈ సంబంధిత అధికారులు కూడా అక్కడ రియాక్ట్ అయిన అయితే కనబడుతూ ఉన్నాయి సినిమా సంబంధించి సీరియల్ సంబంధించి నటులు నటులు ఎవరైనా కానీ వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ వారు ఎవరైనా కానీ అక్కడ అలాంటి వీడియోలు చేయొద్దు వాళ్ళకి సంబంధిత వాళ్ళకి ఎవరున్నా కానీ అక్కడ వచ్చి దైవకార్యానికి వచ్చినప్పుడు దైవ కార్యం చేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది ఇలాంటి వాళ్ళ చేయడం వల్ల అక్కడ